ఖచ్చితంగా హ్యాట్రిక్ అని కాదు కానీ త్రివిక్రమ్ గారు నేను సినిమా చేసినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ నేను జనాల్లో చూశాను. ఖచ్చితంగా మూడోసారి కలిస్తే మాత్రం ఆ ఎంతూజియాసం అయితే ఉంటుంది అని అనుకున్నాను కానీ హ్యాట్రిక్ అయితే అనుకోలేదు. బట్ నిజంగా మూడో బాల్కి మా ఇద్దరికి రిథమ్ సెట్ అయింది. ఈసారి బాల్ కనెక్ట్ అయితే బౌండరీ దాటేసింది. అండ్ ఇందాక మీరు ఒక కలెక్షన్ గురించి ఒక విషయం అడిగారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా ఇంత కలెక్ట్ చేసిందంటే అందులో ఎన్ని పాజిటివ్ విషయాలు ఉంటాయంటే, ఫస్ట్ ఏంటంటే ఇంతమంది జనం దాన్ని చూశారు. ఇట్స్ అ మాస్ మీడియం. ఇదేమి 10 మంది ఇంటలెక్చువల్ పీపుల్ చూస్తే వచ్చేసే ఆనందం అన్న మీడియం కాదు. దిస్ ఈజ్ అ మాస్ మీడియం. అంటే వాళ్ళు రిక్షా వాళ్ళైనా, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఒక చీఫ్ మినిస్టర్ లాంటి వాళ్ళైనా కూడా చూసేది ఒక హెడ్ కౌంటే. సో ఎంతమంది హెడ్ కౌంట్ చూస్తే, ఎంతమంది మనసులు టచ్ చేస్తే అంత గొప్ప సినిమా రీచ్ వచ్చే బ్యూటిఫుల్ మీడియం ఇది. అందుకు ఇది డబ్బుతో కొనలేము, ఇది ఎవరికారు సంపాదించుకోవాల్సిందే. అలాంటి ఇంత ప్రేమ, అంతమంది మనసులు ముట్టుకున్నాం అనేది ఒక దానికి ఓన్లీ ఎవిడెన్స్ ఈజ్ ద నంబర్. సో అండ్ దట్ ఈస్ వన్ థింగ్. సో ఇంతమంది చూశారు, ఇంతమంది ఇష్టపడ్డారు, ఇన్ని అవర్స్ అటు ఒక మనిషి కదిలి 3 గంటలు సేపు వెళ్ళి డబ్బులు ఇచ్చి ఒక డార్క్ రూమ్లో కూర్చుని ఒక చూడటం అనేది ఇట్ ఈస్ నాట్ అ జోక్. అవతల వాళ్ళ లైఫ్లో మనం డబ్బులు తీసుకోవచ్చు కానీ ఇట్స్ టైమ్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్. అలాంటి టైము, లవ్ మనకి ఇచ్చారనేది ఇట్స్ అబవ్ ఆల్. సో దానికి వీఆర్ వెరీ వెరీ వీ హ్యావ్ గ్రేట్ గ్రాటిట్యూడ్. అండ్ మేము యాజ్ అ హోల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, నేను, ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ అస్, ఒక సినిమా ఇంత చేస్తుంది అన్నప్పుడు ఇట్ గివ్స్ అస్ కాన్ఫిడెన్స్ టు ఎక్స్పెరిమెంట్ మోర్. మనం ఇంకా చేయొచ్చు. అవర్ బడ్జెట్స్ హ్యావ్ ఇంక్రీస్డ్. వీ కెన్ ఎక్స్టెండ్ అవర్ లిమిటేషన్. వీ కెన్ ఎక్స్టెండ్ అవర్ ఇమాజినేషన్. మనం ఒక లిమిటేషన్లో ఉన్నాం. వీ కెన్ ఎక్స్పెండ్ అవర్ హొరైజన్స్. ఇంకా బెటర్ ఫిల్మ్స్ చేయొచ్చు. అన్నిటికీ కలెక్షన్స్ అనేది ద వెరీ పాజిటివ్ హోప్. దాన్ని నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్ ఉంటుంది. అది ఒక ఆపర్చునిటీగా తీసుకుని టు రైజ్ అబవ్. ఇట్స్ అ గ్రేట్ స్టెప్ టు రైజ్.